నరేంద్ర మోడీ తెలివేలేదని ఈళ్ళు అవుతారు ఈళ్ళెందుకు అవుతారు అర్థం కాలే నాకు అసెంబ్లీ రద్దుకు రెడీ ఎన్నికల తేదీ ప్రకటించే దమ్ముందా ముందస్తుకు పోతే నన్ను తట్టుకుంటారా టిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసు కొత్త పార్టీ రావద్దా వాళ్ళేమైనా గుత్తవట్టుకున్నారా ఆ ఫ్రంటో గింటో కడితే ఫ్రంటో గింటో కడితే గెలిచాక ఏమవుతది ఒక నిమిషం ఆగు బాతాల పోసేట ఏమంటుండు నన్ను తట్టుకుంటారా అంటుండు నిన్ను తట్టుకునే ఇగో నిన్న తెలంగాణ గొటబాయ ఎవరో చెప్పగలరా అంటే 166,000 మంది ఓటింగ్ చేసి గొటబాయ నువ్వే అని చెప్పి కేసీఆర్ 80% అని చెప్పి నేను దట్టుకుంటా అంటే నువ్వు దట్టుకుంటావా ముందు కలిగి జరగ 166,000 మంది ఓట్లేస్తే తెలంగాణ గొటబాయ ఎవరో అంటే కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ భవన్ మీదనే పడేది ఉంది అని చెప్పి జగన్ చెప్తా ఉన్నారు నువ్వు అంటే నేను దట్టుకుంటా తట్టుకోవాల్సింది నువ్వు సొరంగ మార్గం చూసుకోవాల్సింది ఓటి ఓ త్వర చూసుకొని అవు నిన్న అటు పోయిరా అన్నయ్య వలన బేగంపేట దిక్కు పోయిరా బేగంపేట ఎయిర్పోర్ట్ ఉందా జర పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఉన్నదని చెప్పారు ఎందుకంటే పుట్టుకున్న మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి రాత్రి ఆయన తవతల పడిన జర ఉంటే చెప్పురు అటు పోయిన వాళ్ళు కేసీఆర్ పోవాలి కేఏపాల్ రావాలన్నట ఆవురు కేఏపాలి నాయం ఎందుకంటే మిత్తి రాకుండా అసలు అయితే కారణం ఒకటి ఉంటది అవు అటు పోయి రా జర అటు థర్డ్ బంద్ దిక్కు పోతే వినట్టే ఉన్నారు ఉన్నది అటు ఉన్నది ఉన్నదా థ్యాంక్ యూ జర దానికి అనిపెట్టుకుంటుండ్రు ఎందుకైనా మంచిది ఏమన్నా లోడ్ ఎక్కి దిగుతా ఉందా ఏం కథ అనేది జర చూసుకుంటుండ్రు చింతమాడ కాడ చెట్టుకు ఎందుకు కట్టేసిరంటే గిదే బాబు ఇక్కడ ఏమ్మా అన్నాడు ఆమె తాన నీ గుండెలు ఇక్కడదే అని చెప్పి నీకు 5 తులాలు ఇస్తే 8 తులాలు ఇస్తా అని చెప్తే అటే పోయిండు దొరికింది కేసీఆర్దే కదా మరి ఎట్టుంటదా తట్టుకుంటూ రా నన్ను అంటుండు నువ్వు సిపాయివి నువ్వు కథ నీదో ఏమన్నా హుజూరాబాద్ కాడ తట్టుకోలే దుబ్బాక కాడ తట్టుకోలే నీ తట్టుకునే నువ్వు తట్టుకొని పడతావు కింద ఏమను నిన్ను తట్టుకుంటారాట ముందస్తు పోతే నన్ను తట్టుకుంటారా అంటుండు నిన్న శీరి చింత కడతా తయారున్నారు జనం ఇవ్వాలి నిన్ను టిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందట అదే ఊసరవెల్లి కనుక రంగులు మార్చినట్టు ఇట్లా మారుతుంది ఇప్పుడు ఇప్పుడో కలర్ రంగు మారుతుంది ఆ విషయం ప్రధాని మోడీకి తెలుసు కొత్త పార్టీ రావద్దా వాళ్ళు ఏమైనా గుర్తపట్టుకున్నారా ఫ్రంటో గింటో కడితే గెలిచాక ఏమవుతుంది ఫ్రంట్ ఈయన ఫ్రంట్ కట్ట 500 ఎంపీ సీట్లు వస్తాయట నేను చెప్తున్నాడా 5 వస్తే ఎక్కువ వెయ్యి కూడా చెప్తాడు బిల్లులు లోక్సభలో తప్ప రాజ్యసభలో పాస్ కావు గుణాత్మక పాలన కోసమే జాతీయ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో గెలిపించేది ఓడించేది ప్రజలే మరి సన్నాసి ఇది మర్చిపోయి మేమేదో చెప్తాం నేనే ప్రజల్ని గెలిపిస్తా అన్నట్టుగా నువ్వు డైలాగులు కొట్టేది వాళ్ళు జాగృతం అయితే నేతలు మోకాళ్ళపై నిలబడాల్సిందే ఒకవేళ ప్రజలు మోకాళ్ళ పైన నిలబెట్టాల్సి వస్తే ఎవరు నిలబెడతారు ఇది చెప్పురు ఇక పబ్లిక్ డిసైడ్ పబ్లికే డిసైడ్ చేయాలి నాయకులు ఒకవేళ ప్రజలు కనుక మేల్కుంటే ఒకరిని మోకాళ్ళ మీద నిలబెట్టాలని మీకు ఆలోచన ఉంటే ఎవరు నిలబెడతారు ఈ కింద ఉన్న దాంట్లో ఈ లిస్ట్ లో ఇదే కింద అదే వస్తుంది ఏది వచ్చింది అది కాదు గొటబాయ్ ఇది ఓకే గొటబాయ్ రిఫ్రెష్ కొట్టానా ఇట్లా వచ్చింది నాయకులను మోకాళ్ళపై నిలబెట్టాల్సి వస్తే ఎవరిని నిలబెడతారు ఇట్లా మోకాళ్ళ మీద అంటే ఇట్లా ఇట్లా నిలబెట్టాల్సి వస్తే ఎవరిని నిలబెడతారు అనేది చెప్పాలి మీరు
నేనైతే మా కాకని నిలబెట్టాలి అనుకుంటున్నా. అభిమానం మీకు అవకాశం వస్తే ఎవల్ని మోకాల మీద నిలబెడతారో చెప్పురి. ఇగా వా నేను ఓడిస్తాను ఎవరైనా అంటే అహంకారమే. మరి నిన్ను తట్టుకుంటారా అంటున్నావు, మరి ఇది అహంకారమా? ఇది పకరా? కేంద్రంలో నడిచేది బ్లాక్ మెయిలర్ ప్రభుత్వమా? నా మీద కూడా ఒకటి రెండు కేసులు పెడతారేమో. ఏం కాదట, ఒకటి రెండు కేసులు పెడతారేమో ఏం కాదట, ఒకటి రెండు నా మీద 120 పెట్టాలి. నీ మీద నువ్వు చేసిన మోసాలకు మొత్తం ఇండియన్ పీనల్ కోడ్ అంతా నీ మీదనే వర్కౌట్ చేయాలి. నా మీద కూడా ఒకటి రెండు కేసులు పెడతారు. రేపు పొద్దుగాల పెడతారుగా, పెట్టినప్పుడు నేను ఎప్పుడో చెప్పినా జరుగుతుంది. నేను కొట్లాడుతున్నా మోడీ మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి నా మీద పెట్టి, కానీ నేను కరప్షన్ చేసిన ఎక్కడిది లేనే లేదా? నువ్వు చూడరిగో నా తిప్పి మొత్తం క్లీన్ గా ఉంది చూడరు అంటాడు, ఇంత చెప్తాడు అన్నట్టు మనకు. మోడీ అసమర్థ పాలన వల్లే రూపాయి పతనం. మరి ఈ దార్కారు ఒక రూపాయి లేపొచ్చు కదా ఇట్లా జాకి పెట్టి చూడు. మోడీ ఖరాబు చేస్తే నేను లేపినాను చూపెట్టు. బీజేపీ జాతీయ సమావేశంలో ఒరిగేదేం లేదు, ఒరిగింది ఏం ఒరగలేని మీటింగ్ మీద 2 గంటల ప్రెస్ మీట్ పెట్టినామంటే సన్నాసిగా మేము ఏమనుకోవాలి చెప్పిక. నాన్ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందట. డబుల్ ఇంజన్ సర్కార్ ఈయన ఇంజనే చెడిపోయి పామ కాడ పడి ఉన్నది. కేంద్రంలోని బీజేపీకి శరణజీతం పాడతాం. మీడియా సమావేశంలో బాతాల పోశెట్టి కీలక వ్యాఖ్య. అది ఇక ఇంతే నీకు. జైళ్లకు కేసులకు ఎవరు భయపడతారు? నా మీద కూడా ఒకటి రెండు కేసులు పెడతారేమో. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం బతికే ఉంది. కేసీఆర్ ఫైటర్ ఫైటర్ అక్కడ అక్కడ జడ్జీలను పొగుడుతా ఉండు. ఇక్కడ పెడితే పెడతారేమో, న్యాయ వ్యవస్థ అంటారా అని సింక్ అవుతుంది. చూసినవా? పెడితే న్యాయస్థానాలకు పోతే నీవు కేసీఆర్ మా గురించే మాట్లాడాను కానీ న్యాయమూర్తులు ఆనంద బాష్పాల్ గారి నీకు బేలిస్తున్న పోరి అనాలన్నా. ఆ డైలాగ్ లోకి వస్తుంది వెళ్ళగా. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం బతికే ఉంది. కేసీఆర్ ఫైటర్ కేసులతో ఏం కాదు. మా పార్టీలో ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరట. ఓ కొడుకు, ఈడీ కేసులా? నీ కాడి నుంచి మొదలు పెడితే నీ గ్రామ శాఖ అధ్యక్షుని దాకా పెట్టవచ్చు మీరు చేసిన పనులకు. కేసీ నేను చెప్తున్నాగా, టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం సెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లోనే అవుతుంది. మీరు చూడ్రి, ఇది అవుతుంది వినడం. మీ ప్లీనరీ మళ్ళీ వచ్చేసారి ప్లీనరీ ఇన్నే ఉంటుంది చెర్లపల్లి సెంచల్ జైల్లో సెంచల్గూడను. ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరట. మేము కుంభకోణాలు చేయలేదు, బీజేపీ వాళ్ళ లొల్లిని ఎవరు నమ్మరు. 529 రోజుల కౌంట్ డౌన్ పేరుతో బీజేపీ డిజిటల్ టైమర్ పెట్టడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. ఈ డిజిటల్ టైమర్ పెట్టమని చెప్పింది నేనే గతంలో. అయితే ఈ ఒక్కొక్క రోజు కమలు ఇంపుకుంటూ వస్తే మనం గుండెలు అవిసిపోవాలి. ఆ కార్యక్రమాలు చేసుకుని రావాలని కార్యాచరణ పెట్టినాం కానీ మళ్ళా ఏం చేసిరో ఏమో మనకు తెలియదు. నడుస్తుంది. అయితే బాతాల పోశెట్టి పుట్టడు భయంలో ఉన్నాడు, గజ గజ వణుకుతున్నాడు. ఇదంతా ఉత్తుతిదే, సింప్టమ్స్ వచ్చినాయి. ఏమని తయారైతుంది, ఫైల్ తయారైతుంది అన్న సింప్టమ్స్ రాగానే దన్నురుకు వచ్చి ఫామ్ అవుతుంది. ఏ దాని మీద ఇక వాన లీడ్స్ పెట్టి డైరెక్ట్ ఇదంటే పరిశాన అవుతుందా? ఏమో 3 రోజులు సెలవాను రాని సెలవాని నాటి చేసి ఇక ఇప్పుడు ఈ కథ పెట్టిండు. బాతాల పోశెట్టికి దగ్గర పడ్డది. శరార్తి పేపర్లో ఏదైతే రాసిర్రో, కేటీఆర్ వర్సెస్ మై హోమ్ అని రాసినామో అదే జరుగుతుంది. జల దిగ్బంధం. కుమరంబి మాసంబాబాద్ జిల్లా బెజ్జూరులో నీట మునిగిన పంటలు బాసర్లో వర్షాన్ని కొట్టుకపోయిన రోడ్ల చెరువు కాదు, చేలు మత్తడి దూకుతూ కలకల్లాడుతున్న చెరువులు నీట మునిగిన పత్తి పెసర శనగ పంటలు ఇవి చూసి ఏమంటాడంటే మిషన్ కాకతీయ ఫలితాలు ఇగో గివి నేను కోరుకున్న ఫలితాలు అంటాడు. దీంట్లో నువ్వేం చేసినావు? నీట మునిగిన పత్తి పెసర శనగ పంటలు. తానూరులో 21.8, నవీపేటలో 21.7 సెంటీమీటర్ల వాన. వేర్వేరు చోట్ల ప్రమాదాల్లో 4 మృతి. యాదాద్రి క్షేత్రంలో భక్తులకు ఇబ్బందులు. నీరు చేరి కుంటలను తలపిస్తున్న బడి ప్రాంగణాలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్లో గురుకుల గదుల్లో మోకాలిలోతు నీళ్లు. నిండు కుండల శ్రీరామ్ సాగర్ జలాశయం. కాళేశ్వరం వద్ద 12.79 మీటర్ల ఎత్తులో గోదావరి. హిమాయత్ సాగర్ గండిపేట గేట్లు ఎత్తివేత. మూసీలో 5 గేట్ల నుంచి దిగువ కృష్ణమ్మ హుస్సేన్ సాగర్ జలాశయం గేట్లు బార్ల తెరిచిరట. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్. రాష్ట్రంలో ఒక్కరోజే 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 3 రోజులు విద్యా సంస్థలు బంద్. తప్పదంటేనే ప్రజలు బయటకు రావాలి. మరో 3 రోజులు అతి భారీ వర్షాలు. ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు. కంట్రోల్ రూముల ద్వారా నిరంతర పర్యవేక్షణ. ఎలాంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొనేందుకు సిద్ధం. అత్యవసర వేళల్లో వినియోగానికి హెలికాప్టర్లు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు క్షేత్రస్థాయిలోనే. ముఖ్యమంత్రి మాత్రం కాదు. ప్రగతి భవన్లో మీడియాలో బాతాల పోశెట్టి. కేయూఓఈలో పరీక్షలు వాయిదా. బీటెక్ బీఫార్మా సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా. ఇక దేవుళ్ళనే అవమానిస్తావా? జోగులు ఏనందేళ్ళు బట్టి మమ్మల్ని అవమానించిందమ్మా. దేవుళ్ళు కూడా ప్రజలే గొప్ప వాళ్ళని చెప్తారు, భక్తులే ఉన్నతస్తులు అని చెప్తారు.
భక్తులామా అని దేవుళ్ళ బుచ్చట పనిచేయరు. ఇప్పుడు దేవుళ్ళ తోటి ప్రజలకు ఏం పంచాయతీ లేదు. దేవుళ్ళని ఏమన్నా ఓ భగవంతుడా అదేదో పాట ఉంటది కదా, నిజంగా వాస్తవానికి కూడా దేవుళ్ళని అవమానిస్తావు అంటే నిన్న నిన్న ఓపెన్ గా మాట్లాడుకుంటే చంద్రశేఖర్ రావు కేసీఆర్ మాట్లాడిన దాంట్లో జోగులాంబ ఆ అంబ ఈ అంబ అన్నాడు. అలా తప్పేం లేదు వాస్తవానికి, ఎందుకంటే అంబ అంటే అమ్మనే 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 కించపరిచినట్టు ఎట్లుంది ఆడ, ఇది కావాలంటే గెలిగించుకున్నట్టు ఉంది ఈ కథ. కాబట్టి ఇది చదివిన దండగా ఇప్పుడు ఎన్నికలు వస్తే 30 సీట్లు బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడి. హైదరాబాద్ లో పార్టీ నేతలతో షా అర్ధరాత్రి భేటీ. ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం అట. ఇప్పుడు ఎన్నికలు వస్తే 30 సీట్లు వస్తాయట. మొన్న 31 ఉండే నాకు తెలిసి, 31 ఇళ్లకుండే 37% ఓట్ శాతం 37% ఓట్ శాతం కాంగ్రెస్ ఉండే, బాతాల పోషెట్టి 28 కాడుండే, ఇళ్లకేం 31 ఉండే. ధరణిపై సంజయ్ మౌన దీక్ష. నేడు 21 నుంచి నియోజకవర్గాల్లో పల్లె కోస బీజేపీ భరోసా. ఆగస్టు 2 నుంచి 3 విడత ప్రజా సంగ్రామ యాత్ర. రెండో భార్యగా ఉండు, ఎవరిని పెళ్లాడొద్దు. 10 ఏళ్లుగా యువతితో సహజీవనం. ఎస్ఐ అయ్యాక మరొకరితో పెళ్లి. నిలదీసిన బాధితురాలికి బెదిరింపులు. వివాహ సంబంధాలు చూస్తుండగా ఫోన్లు చేసి చెడగొట్టే ఎస్ఐ ఆమెతో తనకు ఎఫ్ఐఆర్ ఉందని, పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడి. వెలుగులోకి మల్కాజ్గిరి సీసీఎస్ఎస్ఐ దరావత్ విజయ్ నిర్వాహకం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. సస్పెండ్ చేసిన సిపి మహేష్ భగవత్. మల్లో పోలీసు పోలీసుల అదుపులో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు స్టేషన్ లో విచారణ. నేడు రిమాండ్ కు కేసును నీరు గార్చేందుకు కొందరు యత్నం. సిఐ పై చర్యలకు బీజేపీ కాంగ్రెస్ డిమాండ్. కేసు నీరు గార్చేందుకు ఆయనకి అవే పనులు వస్తాయి. ఈ కేసు ముంగడబడుతుంది అనుకున్నావా? ఎట్టి పరిస్థితిలో ముంగడబడదు. కేసీఆర్ ఉన్నాక ముంగడబడుతుందా? కేసీఆర్ కాలుదారు ఉన్నాక ఎవరు హ్యాపీ రావు ఎంటర్ అయిందట ఈ కేసులకు. హ్యాపీ రావే డైరెక్ట్. చిన్న కొడుకు పెద్దవాడవడం లేదు. హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే సంతోషంగా ఉంది. అబ్బో ఎవరైనా ఆయన సిఎస్ మాజీ సిఎస్ అక్కడ సుబ్రహ్మణ్యం. చిన్న కొడుకు పెద్దవాడవడం లేదట. హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే సంతోషంగా ఉంది. రాజధాని అమరావతిపై దుష్ప్రచారం టెంపరీ అనడం వల్లే ఎక్కువ ఇబ్బంది. వాస్తవానికి ఏపీ సచివాలయం బేసు మీరే నడిపించాలని జగన్ సవాల్ జగన్ అన్నారు. నా కింద పనిచేయాల్సిన అధికారి నాకే క్లాసులు తీసుకున్నారు. ఏపీ పంచాయతీ మనకే. గొడబాల ఇంట్లో కట్టల కొద్ది డబ్బు. ఒక గదిలో కబోర్డ్ వెనుక రహస్య బంకర్ కు దారి. దాని నుంచే రాజపక్ష పరారై ఉంటారని అంచనా. లంకలో కొలిక్కి వస్తున్న రాజకీయ సంక్షోభం. ప్రభుత్వ ఏర్పాటు విపక్షాల సూత్రప్రాయ అంగీకారం. అందులో అన్ని పార్టీలకు చోటుంటుందని వెల్లడి. కొన్నాళ్ల పాటు ఆ ప్రభుత్వం కొనసాగాక ఎన్నికలు. కల్లోల లంకలు కొనసాగుతున్న భారతదేశ సాయమట. కల్లోల లంకలు ఏం దిష్టిభోగం కట్టిరా? ఏంది ఆగమాగం చేసిరుగా? ఉరిదీసిరంట. కొలంబోలోని క్లాక్ టవర్ కు గుట్టబాయ దిష్టిభోగం ఉరేసిన ఆందోళనకారులు. ఆగమాగం ఉంది. ఇది ఆంధ్ర చేతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.